హైటెక్ యుగంలో ప్రజలంతా బిజీ బిజీ అయిపోయారు. ఉద్యోగ వ్యాపారాలతో ప్రజల జీవన శైలి మారిపోయింది. దీంతో అందరూ ఫాస్ట్ ఫుడ్ బాట పట్టారు. అయితే ఫాస్ట్ ఫుడ్ తింటున్న అనేక మంది రోగాల బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అందరి చూపు మిల్లెట్స్ పై పడింది. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అందరూ చిరుధాన్యాల ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. దీంతో మార్కెట్ లో మిల్లెట్స్ కి ఏర్పడిన డిమాండ్ ని ఉపయోగించుకుని ఉపాధిగా మార్చుకోవాలని సూచిస్తూ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఆముదాల వలస శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు తయారు చేయడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకంచెలో ఉన్నాయి. రుచికి అంతేలేదని తెలిసినా ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిన జనం అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం రెడీమేడ్ ఫుడ్ తయారీలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర చిరుతిళ్ల తయారీ సులభంగా ఉంది. చిరుధాన్యాల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో వీటితో తయారైన రెడీమేడ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే తయారు చేస్తే గ్రామీణుల ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు రైతులకు కూడా మంచి ధర లభిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలకు చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలు, చిరుధాన్యాల పోషక విలువలు, దాంతో తయారు చేసుకునే విలువాధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అలానే కేవీకే ఆముదాల వలసలో చిరుధాన్యాలతో విలువాధారిత ఉత్పత్తుల సెక్షన్ల గురించి కూడా తెలుసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడు మనందరికీ తెలిసిందే. ఆరోగ్యం ఉంటేనే మనకు అన్నీ ఉన్నట్టు. అయితే మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉన్నట్లయితే, అలానే మన జీవన శైలి చక్కటి అలవాట్లు ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో వరి, గోధుమలనే ఎక్కువగా తీసుకోవటం, మిగతా పోషక విలువలు ఉన్న ఆహార ధాన్యాలు తీసుకోకపోవటం అనేది ప్రధాన సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి, అలానే యుక్త వయసు వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడాను ఊబకాయం, అలానే మధుమేహం, హృద్రోగాలు, గుండె జబ్బులు, అలాంటి చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. దీనికి చక్కటి ప్రత్యామ్నాయం ఏంటి అంటే చిరుధాన్యాలు ని మన ఆహారంలో తీసుకోవటం. చాలామందికి ఈ రోజుల్లో చిరుధాన్యాల గురించి తెలుసు. ముఖ్యంగా చిరుధాన్యాలు అని అంటే రాగులు లేదా చోళ్ళు అంటాం. రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఆరికలు, ఓదలు, ఇవన్నిటినీ మనం చిరుధాన్యాలు అని పేర్కొంటాం. అయితే పోషకాహార నిపుణులు ఈ చిరుధాన్యాలని ప్రస్తుత కాలంలో సిరిధాన్యాలుగా పేర్కొంటున్నారు. అలానే పోషకాహార గనులు అని కానీ పేర్కొంటున్నారు. ఎందుకు అని అంటే దీనిలో మనకి శరీరానికి కావలసిన శక్తినిచ్చే పిండి పదార్థాలతో పాటుగా మనకి సూక్ష్మ పోషకాలు లేదా మైక్రోన్యూట్రియంట్స్ అయిన విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. రసాయనాలతో వాడకుండా, అసలు వినియోగం లేకుండా పండించే పంటలు ఈ చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాలు మనం ఆహారంలో తీసుకోవటం వల్ల సేంద్రీయ ఆహారం తీసుకోవడంతో పాటు పోషకాహారం కూడాను మన శరీరానికి అందించగలిగిన వాళ్ళం అవుతాం. అయితే ఈ చిరుధాన్యాలతో చాలామందికి అనుమానం రావచ్చు ఏ ఆహారం తీసుకోవచ్చు అనేది. ఈ చిరుధాన్యాలతో మనం వరి, గోధుమలతో, బియ్యపిండి, గోధుమ పిండితో ఏమైతే చేసుకుంటున్నామో అన్నీ కూడాను అన్నం, పాయసం, అలానే సాంప్రదాయ వంటలైన అరిసెలు, మురుకులు ఇలాంటి వాటితో పాటుగా మనం దోశ పిండిలు, అలానే ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు ఇలాంటివి రెడీ టు కుక్ ఫుడ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా వర్మసెల్లి, అలాంటి పాస్తా ఇలాంటివి కూడా చిరుధాన్యాలతో తయారు చేసుకోవచ్చు. దీనిలో పుష్కలంగా మనకి పోషక పదార్థాలు ఉన్నాయి. అయితే ఈ చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఉన్న పోషక విలువలు ఏంటి అని అంటే దీనిలో మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు రాగులు తీసుకున్నట్లయితే రాగుల్లో ఎక్కువగా పాలలో ఉన్నంతగా కాల్షియం అనేది ఉంది. కాల్షియం మనందరికీ తెలుసు, కాల్షియంలో మన శరీరానికి ఎముకల దృఢత్వానికి, ఎముకలు గట్టిగా ఉండటానికి బాగా దోహదపడతాయి. అంటే అందరికీ కూడా పాలు తీసుకోవటం, ఆహారంలో చేర్చడం అనేది కుదరదు. కాబట్టి రాగుల్ని లేదా చోళ్ళనితో అంబలు కానీ చేసుకున్నట్లయితే ఇంచుమించు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మనకి పాలలో ఎంత కాల్షియం ఉందో, ఒక గ్లాస్ పాలలో కాల్షియం ఎంత ఉందో 100 గ్రాముల
రాగిపిండిలో కూడా అంతే ఉంది. కాబట్టి ఒక గ్లాసుడ్ మనం అంబలి తీసుకోవడం వల్ల పాలుతో సమానంగా ఉండే కాల్షియం మనకి లభిస్తుంది. అందువలన రాగులని పేదవాడి పాలు అని కూడా అనేవాళ్ళు. అలానే మనకు సజ్జల్లో ముఖ్యంగా మంచి కొవ్వులు, మనకి హృదయంకి బాగా మనకి గుండెకి పనికొచ్చే కొవ్వు పదార్థాలు, మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో మాంసపు కృతులు లేదా ప్రోటీన్లు కూడాను అధికంగా ఉన్నాయి. చిరుధాన్యాలతో వరి గోధుమలతో పోల్చుకుంటే మాంసపు కృతులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించగలం. మనం ఇతర ధాన్యాలతో ప్రధాన ధాన్యాలతో పోల్చి చూసుకుంటే చిరుధాన్యాల్లో పీచు పదార్థం అధికంగా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలస వారు ఔత్సాహిక యువత, స్త్రీలు, మహిళలు, గ్రామీణ ప్రజలకి చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలకి హాజరయ్యి వాళ్ళు స్వయం ఉపాధి పొందవచ్చు. చిరుధాన్యాల్లో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఉప ఉత్పత్తులను చేయడంతో వీటిని పండించిన రైతులకు కూడా మంచి ధర లభించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా చిరుధాన్య పంటలు పండించడం జరుగుతుంది. ఈ గిరిజన రైతులందరూ కూడా వాళ్ళు పండించే పంటల్లో వీలైనంత వరకు ఎటువంటి పురుగు మందులు కానీ అలాగే ఎరువులు కానీ వాడకుండా పండిస్తుంటారు. కాబట్టి సేంద్రియ ఉత్పత్తులు కూడా రాను రాను గిరాకీ పెరుగుతుంది. చాలామంది సేంద్రియ ఉత్పత్తులు తినడానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో ప్రత్యేకించి ఒక రకంగా ఆరోగ్యపరంగా కూడా బాగా అవకాశం ఉండేటువంటి పంటలు ఈ చిరుధాన్య పంటలు. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్న చిరుధాన్య పంటలకు గిరాకీ పెరగాలన్నా, ధర పెరగాలన్నా, అలాగే గిరిజన రైతుల తాలూకా ఆదాయం పెరగాలంటే ఈ పండిస్తున్న రైతులకు ఎక్కువ ఆదాయం రావడానికి ఈ ఉత్పత్తులను అన్నింటినీ కూడా విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసి, అంటే ఈ మైదాన ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ తినేవాళ్ళు వీలుగా ఈ చిరుధాన్యాలను, అంటే చిరుధాన్యాలు పండించిన పంట పంటలాగా తినాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాటిని రకరకాలుగా తయారు చేస్తూ బిస్కెట్ల రూపంలో కానీ, రకరకాల పౌడర్స్ రూపంలో కానీ, మాల్ట్స్ రూపంలో కానీ ఇవి తయారు చేసి అవి కనుక వారిని అందించగలిగితే ఎక్కువ తినేవారు ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ గిరాకీ పెరుగుతుందో ఈ పంటలు పండించేటువంటి రైతులకు కూడా ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా గిరిజన మహిళలకు అలాగే మైదాన ప్రాంత యువతకు కూడా చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల మీద శిక్షణ కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరుగుతుంది. చిరుధాన్యాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా అవసరం. ప్రముఖ కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటే డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వీటి వాడకం విస్తృతమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తయారీ యూనిట్లను మరింత విస్తరిస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే వీలుంది.